Hi friends, welcome to my channel. Nenu Leena Ponnada. Ee roju nenu meeku beerakaya thokka pacchadi ela cheyalo nenu meeku chupistunnanu. Idi chaala chaala simple. Manam beerakaya tho koora chesukuntam kaani aa thokka lo enta fiber untundante meeku andarki telusu. Aa thokka lo ela. Hi friends, welcome to my channel. Nenu Leena Ponnada. Ee roju meeku beerakaya thokka pacchadi ela cheyalo meeku ippudu chupistunnanu. బీరకాయతో నేను పొద్దున్న మినపప్పుకారం వేసి కూర చేశాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ తొక్కను ఎందుకు వేస్ట్ చేయడం, ఈ తొక్కలోనే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి తొక్క కూడా చాలా బాగుందని ఇలా పీల్ చేసిన తర్వాత నాకు పచ్చడి చేయాలనిపించింది, చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టించుకొని పెట్టేసి మనం స్టవ్ ఆన్ తీసేసి కొద్దిగా నూనె పోసి మనం ఏదైతే ఈ బీరకాయ తొక్క ఉంది చక్కగా ఇది వాడి చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది వాడుస్తున్నాను. కాసేపు ఎంత మనం ఒక 5 మినిట్స్ తర్వాత అలా వాడి చేసి నూనెలో మూత పెట్టేస్తే ఒక 8 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేస్తే మీకు కొంచెం మనం చేత్తో ఇలా విరిస్తే విరగాలన్నమాట, ఇలా తుంచాలి. ఐ మీన్ సో మన చేత్తో ఇలా తుంచితే అంతవరకు మనం కాస్త దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇదా ఇక్కడ అవుతుంది. ఇక్కడ ఇంకో వైపు ఏమో నేను ఏం చేశానంటే పోపు వేసేసుకున్నాను. మనం మామూలుగా గోంగూర పచ్చళ్ళకి వాటికి వేసుకుంటాం కదా అలాగే. సో కొద్దిగా నూనె పోసి ఆవాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర శనగపప్పు ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకున్నాను. ఒకే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్లో మనం పోపు రెడీ చేసేసుకోవాలన్నమాట. చూడండి చక్కగా పోపు దీంట్లో ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ వేసేసుకున్నాను. ఇవన్నీ మనం చక్కగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్. సో మిక్సీలో మనం ఫస్ట్ మిక్సీ చిన్న జార్ ఉంటుందా చట్నీ జార్, దాంట్లో ఇవన్నీ వేసేసి మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం బీరకాయ తొక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో దీనికి మనం కొంచెం చింతపండు కావాల్సి వస్తుంది. చింతపండు ఒక స్మాల్ లెమన్ సైజ్ అంతా మీరు తీసుకోండి, చక్కగా నానబెట్టేసుకోండి. సో ఫస్ట్ ఇది నేను గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీరకాయ చింతపండు సాల్ట్ వేసి గ్రైండ్ చేసేసుకుంటాను. ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని అది తర్వాత ఈ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్న పోపుని రెండు కలిపి బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం కావాలంటే మళ్ళీ కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని గానుగ నూనె పోసుకొని లేదా పల్లి నూనె మీద ఏది వాడతారో అది వేసుకొని మళ్ళీ కొద్దిగా మనం ఆవాలు కొద్దిగా పసుపు ఆ తర్వాత మెంతిపిండి వేసుకొని చక్కగా ఆ పోపులో మనం ఈ ముందుగా రెడీ చేసుకున్న ఈ బీరకాయ తొక్క పేస్ట్ తర్వాత ఈ పోపు పొడి చేసుకున్నాం కదా ఇవన్నీ వేసి బాగా కలిపేయాలన్నమాట. సో ఇది ప్రొసీజర్ మొత్తం. సో ఫస్ట్ మీకు స్టెప్ బై స్టెప్గా చూపిస్తున్నాను. సో బీరకాయ తొక్క ఒకవైపు వేగుతోంది, పోపు రెడీగా ఉంది మనకి. నెక్స్ట్ స్టెప్ నేను మీకు చూపిస్తాను. చూసారు కదా మనకు చక్కగా ఈ బీరకాయ తొక్క చక్కగా వేగిపోయి ఇలా మనకు గిల్లు పడుతుంది. చూసారా ఇది ఇది గిల్లు పడుతుంది. సో దిస్ ఇస్ ద రైట్ కన్సిస్టెన్సీ అన్నమాట. మనం ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఫస్ట్ బీరకాయ తొక్కను మిక్సీ పట్టేసుకొని తర్వాత మనం పోపు పట్టుకోవచ్చు. లేదు అంటే మన పోపు డ్రైగా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఈ పోపును మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసి ఇది పొడి అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని మరి అదే జార్లో ఈ తొక్క కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో మిక్సీ జార్లో వేసేసుకున్నా ఫ్రెండ్స్ పోపుని. సో ఫ్రెండ్స్ ఈ పోపు ఉంది కదా, ఈ పోపుని చక్కగా నేను పొడి కొట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ పోపు దాంట్లోనే ఈ బీరకాయ తొక్క కూడా వేసేసాను. ఇప్పుడు చింతపండు పేస్ట్ కూడా మనం వేసేద్దాం. చింతపండు నానబెట్టుకొని నేను ఎప్పుడు రుబ్బి పెట్టుకుంటానండి. సో ఇది దీంట్లో వేసేస్తున్నాను. మనకు ఆల్మోస్ట్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అన్నమాట. సో ఇది కూడా వేసేసాను. సో ఈ మూడు కలిపి మనం మిక్సీ పట్టేద్దాం. సో బీరకాయ తొక్కలో ఉన్న నీరు దాంతోనే చక్కగా ఇది మెదిగిపోతుంది. ఆ తర్వాత మనం సింపుల్గా పోపు వేసేసుకోవడమే. చక్కటి రుచికరమైన రోటి పచ్చడి టేస్ట్లో ఇది ఉంటుందండి. వేడివేడి అన్నంలో కానీ చల్లనలో కానీ నెయ్యి కానీ నూనె వేసుకొని మనం చక్కగా తినచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేస్తాను ఫ్లేవర్ కోసం. చాలా బాగుంటుంది. పచ్చి కొత్తిమీర ఉంటుంది కదా, మనం అదే యాడ్ చేసుకుందాం. దాన్ని ఏం వాడచక్కర్లేదు. మనం ఫ్రెష్ కొత్తిమీర కూడా చక్కగా బాగా కడిగేసి దాంట్లో ఏమైనా పండు ఆకులు కానీ ఉంటే నల్లటి ఆకులు కానీ ఏమన్నా ఉంటే చక్కగా క్లీన్ చేసేసి ఇలా నేను కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. సో మనకు పొడి అయిపోయింది కదా, ఫస్ట్ పొడిని నేను గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత బీరకాయ తొక్క వేసాను, తర్వాత చింతపండు వేసాను, కొత్తిమీర వేసాను. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం. సో సాల్ట్ కూడా నేను హిమాలయ పింక్ సాల్ట్ వాడతానండి, క్రిస్టల్ సాల్ట్ వాడతాను. సో పచ్చళ్ళకి అది చాలా చాలా బాగుంటుంది. మామూలు పొడి ఉప్పు ఏమో నేను
కూరలకి వాటికి వాడతానన్నమాట. ఇప్పుడు మన సాల్ట్ కూడా యాడ్ చేసేద్దాం. చూడండి, ఇదే నేను చెప్పిన మాలైన్ పింక్ సాల్ట్ అనమాట. ఇది వేసేసాను రుచికి తగినంత. ఒక 1 స్పూన్ వేసానండి. మీరు క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చక్కగా మెదిగిపోయింది. చూసారా ఎంత బాగుందో కలర్. ఆ బీరకాయ తొక్క గ్రీన్, తర్వాత మనం కొత్తిమీర వేసాం, అక్కడక్కడ ఎండుమిరపకాయలు అలా కనపడుతుంది కదా మనకు గ్రైండ్ అయినది. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆథెంటిక్ బీరకాయ తొక్క పచ్చడి, యు విల్ లవ్ ఇట్. అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా చక్కగా మనం నెయ్యి వేసి పిల్లలకి పెట్టచ్చు. చూడండి ఎంత బాగుందో. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ మనం పోపు వేసుకోవడం. ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఇక్కడ పోపుకి అన్ని రెడీగా ఉన్నాయి. నేను గానుగ నూనె వాడతాను, నువ్వుల నూనె వేసేసాను, సో వేడెక్కిపోయింది. ఇప్పుడు మన ఆవాలు వేసేద్దాం. నూనె వేసుకున్నాను కదా, నూనె వేడైన తర్వాత ఆవాలు వేసాను, ఆ తర్వాత మినప్పప్పు వేసాను, కొద్దిగా పసుపు వేసి ఆ తర్వాత ఇంగు వేసానన్నమాట. చక్కగా ఇది గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం దింపే ముందు మెంతి పిండి వేసేసుకుందాం. ఆల్రెడీ నేను మెంతులు వేయించి పొడి చేసి ఇంట్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్, మన పులిహోరలో కానీ పచ్చళ్ళలో కానీ సాంబార్లో కానీ వేయడానికి. సో అది నా దగ్గర ఉంది. లేదంటే మీరు ఫస్ట్ మీరు పోపు వేయించుకున్నారు కదా మెంతులు, అప్పుడే మీరు వేయించేసుకుంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లో కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఇది గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం మెంతి పిండి వేసి స్టవ్ కట్టేసి అప్పుడు మనం ఈ పచ్చడి రెడీ అయిపోయింది కదా అది దీంట్లో వేయాలన్నమాట. మెంతి పిండి వేస్తాను ఇప్పుడు. చూడండి మెంతి పిండి వేసాను, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేద్దాం. పోపు చక్కటి గుమగుమలాడే వాసన వస్తుంది. ఆవాలు, మినపప్పు, ఇంగువ, పసుపు, మెంతి పిండి దీంట్లో ఉందన్నమాట. ఇవన్నీ బాగా స్టవ్ కట్టేశాను ఫ్రెండ్స్. స్టవ్ కట్టేయాలి చూసుకోండి, లేకపోతే మనకు పోపు మాడిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా, ఈ బీరకాయ తొక్క పచ్చడి దీంట్లో వేసేద్దాం. ఆ వేడికి చక్కగా మనకి అన్నీ మిక్స్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇదంతా వేసేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా, చక్కటి మనకు బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయింది. ఆ పోపులో నేను ఈ పచ్చడి అంతా వేసి బాగా కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంకా మనం డిష్ అవుట్ చేసుకోవడమే. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు. ఇది ఇంకా నూనె కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ అవసరం లేదు మనకి. మనం ఎలాగో అన్నంలో కలుపుకున్నప్పుడు నూనె కానీ నెయ్యి కానీ అన్నంలో కలుపుకొని తింటాం కదా, సో సరిపోతుంది మనకి. చక్కగా చూడండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత ఈజీగా, సింపుల్గా, ఎంత టేస్టీగా ఉంది ఉందో చూసారా. మీరు తిని చూసి చెప్పండి నా కమెంట్ బాక్స్లో. నేను ఇప్పుడు మీకు డిష్ అవుట్ చేసి సర్వింగ్ బౌల్లో వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో మన కలర్, భలే భలేగా ఉంది కదా. ఫ్రెండ్స్ చూడండి, మన బీరకాయ తొక్క పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ట్రై చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఎలా వచ్చింది పచ్చడి, టేస్ట్ నచ్చిందా. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు కదా. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఫ్రెండ్స్ చూడండి, మన బీరకాయ తొక్క పచ్చడి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, టాటా బై బై. దిస్ ఇస్ లీనా పొన్నాడా సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, స్టే హెల్దీ అండ్ స్టే ఫిట్. అలాగే కమెంట్ బాక్స్లో మీకు ఈ పచ్చడి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియపరచండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.